నక్క ఎల్లప్పుడూ పక్షుల జీవితంపై ఈర్ష్యపడేది. మిత్రమా, ఒక విషయం చెప్పు. ఒక పక్షిగా నీకు నీ జీవితం ఇష్టమా, లేదా భూమిపై ఉన్న మిగతా జంతువుల యొక్క జీవితం ఇష్టమా? అవకాశం ఇస్తే నువ్వు ఏ జంతువుల జీవితాన్ని గడపడానికి ఇష్టపడతావు? మిత్రమా, నా జీవితం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఇక్కడ ఏమి తోచకపోతే ఇంకొక అడవికి ఎగురుకుంటూ వెళ్తాను. కానీ మీ భూ జంతువులకు అది సాధ్యం కాదు. మీరు ఇతర స్థలాలకు వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. నిబంధనలుంటాయి, మానవుల నుండి ముప్పులు ఉంటాయి. మీరు వాళ్ళకి ముప్పు తలపెట్టకపోయినా వారు మీకు ముప్పు తలపెడతారు. నాకు ఈ తలనొప్పులే ఉండవు, కాబట్టి నా జీవితమే నాకు ఇష్టం. మిత్రమా, నువ్వు పెద్ద నగరాల్లో ఎగురుతుంటావు కదా, అక్కడ నేను ఎగిరేందుకు ఏదైనా సాధ్యముందా? మిత్రమా, చాలా విచిత్రమైన ఆలోచన అది. ఆ విధంగా ఉండి ఉంటే తెలివైన మనుషులు ఇది ప్రయత్నించేవారు. వారు ఇప్పటికీ ప్రయాణించడానికి కార్లు మరియు విమానాల మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి నీ వెరీ ఆలోచనను ఆపు. నక్కకి ఈ విషయంలో కాకి సహాయం చేయదని తెలిసింది. కాబట్టి అది కాకి కూడా చేరుకోవడానికి చెట్టెక్కింది. కాకి కోసం నక్క వేచి ఉంది. మిత్రమా, నువ్వు నాకు సహాయం చేయలేదా? నేను నీ పిల్లల్ని తినేస్తాను. అయ్యో, ఎలా నేను గుంట నక్క నుండి నా పిల్లల్ని కాపాడుకోవాలి? ఈ పరిస్థితి నుండి నేనేం చేయాలి? ఐడియా. సరే మిత్రమా, ముందుగా నీకు రెక్కలు అవసరం. అవి నీకు ఎగరడానికి సహాయం చేస్తాయి. నాకు రెక్కల? ఎలా, అవకాశం ఉందా? ఆందోళన చెందకు, నేను నగరానికి వెళ్ళి నీవు ఎగరడానికి రెక్కలు తీసుకొస్తాను. ఆలోచన చేస్తే ఈ బుడగలను ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి నక్కకు కడతాను, వాటితో ఎగరగలుగుతుందేమో చూద్దాం. కాకి నగరం నుండి బుడగలు తీసుకువచ్చి నక్క యొక్క వీపుకు కడుతుంది. కాకి నక్క ఎగిరే వరకు తగినంత బుడగలు తెచ్చి కట్టింది. వావ్, నేను ఎగరగలుగుతున్నాను మిత్రమా, ధన్యవాదాలు. ఆకలిగా ఉంది మిత్రమా, తిరిగి ఎలా వెళ్తాను? కాకి ఒక్కొక్క బుడగలను పలగొట్టడం మొదలుపెట్టింది. దాంతో నక్క కిందికి జారసాగింది. నక్కకు తను ఒక నది మీద ఎగురుతున్నానని తెలియదు. వావ్, వండర్ఫుల్! దయచేసి నెమ్మదిగా, నేను నీటిలో దిగలేను మిత్రమా, భూమి అవసరం. బుడగలు పలగొట్టడం ఆపు, ఆపు. అయ్యో సరే ఉండు మిత్రమా, నీకు నీ జీవితం ఎంత ముఖ్యమో అది నాకు మరియు నా పిల్లలకు కూడా అంతే ముఖ్యం. గుడ్ బై. దేవుడా, ప్రకృతికి వ్యతిరేకంగా నేను ఆలోచించాను, అందుకే నాకు ఇగతి పట్టింది.